ఎస్ ఎస్ అందరూ కూర్చోండి, మన కార్యక్రమాన్ని మనం కొనసాగించేద్దాము. ఓకే, కెన్ వీ హ్యావ్ ద మైక్ ఫర్ ఆర్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ గారు? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాము. త్వరలోనే ఈ అవార్డ్స్ ఫంక్షన్లో ద బెస్ట్ రొమాంటిక్ సినిమాటోగ్రాఫర్ అనే అవార్డ్ మీకు వచ్చేలాగా ఉంది. ఏంటంటారు స్పెషలైజేషన్? వాట్ ఈస్ యువర్ స్పెషలైజేషన్? అంత బ్యూటిఫుల్గా ఒక ఉప్పెనలో సాంగ్ కానీ, ఇప్పుడు రంగరంగ వైభవంలా కూడా ఈ సాంగ్ కానీ అలా చేయడానికి? మన హీరో హీరోయిన్ అన్ని చాలా అందంగా ఉంది. ఏ, మన హీరో హీరోయిన్ అందరూ అందంగా ఉన్నారు, ఓకే డన్. అప్పుడు నాకు నా జాబ్ కొంచెం ఈజీగా అవుతుంది. నాలాంటి అందమైన అమ్మాయి ఉంటే ఒక సినిమాటోగ్రాఫర్కి జాబ్ చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్. ఇంకా సో ఇప్పుడు మీరు ఆల్రెడీ వైష్ణవ్తో ఉప్పెనలో వర్క్ చేశారు, నెక్స్ట్ మళ్ళీ ఈ మూవీకి వర్క్ చేసినప్పుడు తనలో మీకు ఎలాంటి మెచ్యూరిటీ కనిపించింది అప్పటికి ఇప్పటికి? వాట్ డిడ్ యూ సీ ద చేంజ్? ఐ క్యాన్ సీ వైష్ణవ్ యాజ్ ఎ గ్రేట్ యాక్టర్ రైట్ నౌ. ఓకే, ఫస్ట్ మూవీలో వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉన్నాను, ఇప్పుడు థర్డ్ మూవీలో ఒక మెచ్యూర్డ్ యాక్టర్ అవుతుంది. ఏంటి ఏంటి ఏం జరిగింది సాయి? అబద్ధాలు చెప్తున్నాడు. మీరు అబద్ధాలు చెప్తున్నారంట, మీరు అబద్ధాలు చెప్తున్నారని సాయిధరం చెప్తున్నారు, చెప్పండి కాదా? ఇప్పుడు నేను సాయిధరం సార్ మూవీ చేశాను సార్. వద్దు సార్, డోంట్ లై సార్ ప్లీజ్. కరెక్ట్, మీరు ఇప్పుడు సాయిధరం మూవీ చేస్తున్నారు, అక్కడ ఆ మూవీ చేశారు, ఇప్పుడు చెప్పండి వీళ్ళిద్దరిలో కల్లా గ్రేట్ యాక్టర్ ఎవరు ఇప్పుడు చెప్పండి? బోత్ ఆర్ గ్రేట్ యాక్టర్స్. అలాగేమీ లేదు, అసలు ఒక్కొక్క మనిషికి ఒక లేదు. మా అన్నయ్య గొప్ప యాక్టర్ నాకంటే డెఫినెట్ గా, నో డౌట్ ఉందండి. తమ్ముడు ఇది కాలేజ్ ఈవెంట్ లో తయారైందని ర్యాక్ చేస్తున్నారు అందరు కలిసి. వైష్ణవ్ వైష్ణవ్ నిన్నెవరు అడిగారు అసలు, ఇక్కడ అడుగుతున్నావు. ఓకే, మైక్ ఇచ్చేసావు, అక్కడ పెట్టేసుకో. మీరు చెప్పండి సార్. నువ్వు చూడండి, మన ఇద్దరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీది పాలక్కాడే నాది పాలక్కాడే, మీది కేరళనే నాది కేరళనే. ఇప్పుడు నిజం చెప్పండి.